हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मेरा वेनकल चप्पन रमेश गारु, ओम अज्ञानति मिरांदस्य ओम अज्ञानंद तिमिरांदस्य ज्ञानांजना शलाकया ज्ञानानंद शलाकया चक्षुरुन्मीलितं येन चक्षुतरं निमीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। नमः ओम विष्णुपादाय नमः ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले कृष्णपृष्ठभूतलायले श्रीमते भक्तिवेदांत श्रीमते भक्ति वेदांत स्वामिन इति नामिने स्वामी इति नामिने नमस्ते सारस्वती देवे नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे पाश्चात्य देश तारिणे हे कृष्ण करुणा सिंधु हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते दीनबंधु जगतपते गोपेश गोपिका कांत गोपीश गोपिका कांत राधा कांत नमोस्तुते राधा कांत नमोस्तुते सप्त कांचन गौरांगी सप्त कांत कांचांगी राधे वृंदावनेश्वरी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये प्रणमामि हरिप्रिये श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्री अद्वैत गदाधर श्रीवासादि श्रीवासादि गौरभक्तवृंद गौरभक्तवृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे राम राम हरे 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 कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे राम राम हरे हरे रमेश गारु स्क्रीन कनपड़ुतुंदिगा वरुतुनि एकादशि कनपड़ुतुंदि मी वीडियो आन चेयोच्चु कदा మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోయారు ఓకే హరే కృష్ణ సో ఈ ఏకాదశిని ఏమంటున్నామంటే రమేష్ గారు ఏకాదశి ప్రతి ఒక్క ఏకాదశి అంటే మనకి నెలకి ఎన్ని రోజులు రమేష్ గారు 30-31 30-31 కానీ ఈ 30-31 రోజులలో మనకి రెండు సార్లు అంటే ఒకసారి అమావాస్య ఒకసారి పౌర్ణమి వస్తుంది అంటే అమావాస్యకి పౌర్ణమికి మనకు 15 రోజులు వ్యత్యాసం ఉంటుంది అంటే ప్రతి అమావాస్య ముందు ప్రతి పౌర్ణమి ముందు 4 రోజుల ముందు అంటే 11వ రోజు ఏకాదశి అంటాం ఏమంటాం ఏకాదశి ఇప్పుడు ఉన్నటువంటి ఏకాదశి పేరంటే ప్రతి ఒక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు ఉంటుంది ఈ యొక్క ఏకాదశి పేరు అంటే వరుతుని ఏకాదశి ఏం పేరు వరుతుని ఏకాదశి వరుతుని ఏకాదశి ఇది 7వ తారీఖు ఈ రోజు ఈ సంవత్సరంలో వచ్చింది అనమాట మనం ఈ రోజు వరుతుని ఏకాదశి ద స్టోరీ అండ్ సిగ్నిఫికెన్స్ స్టోరీ అంటే కథ సిగ్నిఫికెన్స్ దాని ప్రాముఖ్యతను ఏకాదశి యొక్క వరుతుని ఏకాదశి యొక్క కథని దానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యతని మనం ఈ రోజు చర్చించుకుందాం స్లైడ్లు ఇంగ్లీష్ లో ఉంటాయి మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకోవచ్చు దాన్ని తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరేనా సరే మీరు ఇంగ్లీష్ చదవడం వస్తుంది కదా వస్తుంది అయితే స్క్రీన్ పైన ఉన్నది చదవండి టైమ్ ఆఫ్ వరుతుని ఏకాదశి వరుతుని ఏకాదశి
The auspicious 11th day of the dark for night Krishna Paksha of the month of Vashikta April May is celebrated as Varatantuni Ekadashi. Very good. అంటే దీంట్లో ఈ శ్లైలో మనం ఏం నేర్చుకున్నాం అంటే ఈ యొక్క ఏకాదశి పేరు వరుదిని ఏకాదశి. ఈ వరుదిని ఏకాదశి అంటే మనకు తెలుగు నెలలు ఉంటాయి కదా రమేష్ గారు, తెలుగులో ఎన్ని నెలలు ఉంటాయి? 12 నెలలు. 12 నెలల పేరు తెలుసా రమేష్ గారు మీకు? చెప్పండి. జనవరి? లేదు, అవి తెలుగు నెలలు కాదు, అవి మన ఇంగ్లీష్ క్యాలెండర్ నెలలు. తెలుగు నెలలు అంటే చైత్రం, వైశాఖం, శ్రావణం, ఆషాఢం, భద్రపదము, ఇవి అవి రావు. అంటే తెలుగు నెలల ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి నెల ఏంటంటే 2వ నెల. ఉగాది నుండి మనకు చైత్రమాసం మొదలవుతుంది. ఉగాది నుండి చైత్రమాసం మొదలవుతుంది. ఈ నెలనే ఏమంటే వైశాఖ నెల అంటాం. ఈ వైశాఖ నెల అనేది ఏప్రిల్ మే మధ్యలో వస్తుంది అనమాట. ఏప్రిల్లో కొంచెం భాగం ఉంటుంది, మేలో కొంత భాగం ఉంటుంది, ఇది వైశాఖ నెల. మనకి ఒక నెలని రెండు పక్షాలుగా విడదీశారు. ఒక నెలని రెండు పక్షాలు. ఒక పక్షం అంటే 15 రోజులు. పక్షం అంటే ఎన్ని రోజులు? 15 రోజులు. మనకి ఇప్పుడు వారం, వారం అంటే 7 రోజులు. నెల అంటే 30 రోజులు. అదే విధంగా పక్షం అంటే 15 రోజులు. పక్షాన్ని ఇంగ్లీష్ ఏమంటారంటే ఫోర్త్ నైట్ అంటాం, ఫోర్త్ నైట్. ఇప్పుడు 15 రోజులలో ఒక 15 రోజులు ఏంటంటే మనకి కృష్ణ పక్ష అని, ఇంకొక 15 రోజులకి శుక్ల పక్ష అని పేరు. కృష్ణ పక్ష అంటే ఏంటంటే అమావాస్యకు ముందు వచ్చే, మనం అమావాస్య ముందుకెళ్తున్నటువంటి 15 రోజులనే కృష్ణ పక్ష అంటాం. శుక్ల పక్ష అంటే కృష్ణ అంటే డార్క్, శుక్ల అంటే వైట్. అంటే మనం శుక్ల పక్ష అంటే మనం పౌర్ణమికి వెళ్తున్నటువంటి పక్షాన్ని శుక్ల పక్షం అంటాం. ఇప్పుడు మనకు వచ్చేది అమావాస్యనా పౌర్ణమ రమేష్ గారు? పౌర్ణమి. లేదు లేదు, కృష్ణ పక్ష అంటే ఇప్పుడు వచ్చేది మనకు అమావాస్య. అమావాస్య ఇప్పుడు వచ్చేది అమావాస్య కాబట్టి అమావాస్యకు ముందు 11th డే. 11th డే అంటే 11వ రోజు. ఈ 11వ రోజు అమావాస్యకు ముందు వచ్చినటువంటి రోజును మనము వైశాఖ మంత్ లో దాన్ని ఏమంటున్నాం అంటే ఏకాదశి, వరుతుని ఏకాదశి. ఏం ఏకాదశి? వరుతుని ఏకాదశి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ స్లైడ్ చదవండి. కొద్దిగా జూమ్ చేయండి, లేకపోతే నేను చదువుతాను, వినండి. యుధిష్ఠిర్ మహారాజ్ ఎంక్వైర్స్ ఫ్రమ్ లార్డ్ కృష్ణ. అంటే యుధిష్ఠిర్ మహారాజ్ అంటే పంచ పాండవులలో పెద్దన వీరు. పంచ పాండవుల పేరు తెలుసా రమేష్జీ? తెలియదు. ఓకే, ఇవన్నీ నేర్పిస్తాను, మీరు ఏం బాధపడిన అసలు, ఇవన్నీ మనం నేర్చుకోవచ్చు. పంచ పాండవులో పెద్ద అతని పేరు ఏంటంటే యుధిష్ఠిర్ మహారాజు. ఏం పేరు? యుధిష్ఠిర్ మహారాజు. యుధిష్ఠిర్ మహారాజు శ్రీకృష్ణుని అడుగుతా ఉంటాడు అనమాట. ఏం అడుగుతున్నాడు? యుధిష్ఠిర్ మహారాజ్ సెడ్, ఓ లార్డ్ ఆఫ్ ద లార్డ్ శ్రీకృష్ణ, ఆల్ గ్లోరీస్ అంటు యూ. ఓ మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్, యూ అలోన్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ద 4 టైప్స్ ఆఫ్ లివింగ్ ఎంటిటీస్. అంటే యుధిష్ఠిర మహారాజు కృష్ణ ఏమడుగుతున్నాడు అంటే, ఓ దేవాతి దేవుడా కృష్ణ, మీకు ప్రణామములు. మీరు ఈ యొక్క ప్రపంచానికి దేవాతి దేవులు, మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్. యూ అలోన్ సోర్స్ ఆఫ్ ద 4 టైప్స్ ఆఫ్ లివింగ్ అంటే మీ దగ్గర నుండి ఈ యొక్క 4 రకాలైనటువంటి జీవరాశులు పుడతాయి అనమాట. 4 రకాల జీవరాశులు ఎలా పుడతాయి? దోస్ బార్న్ ఆఫ్ ఎగ్స్, అంటే గుడ్ల నుండి పుట్టేవాళ్ళు. గుడ్ల నుండి పుట్టేవాళ్ళు ఎవరు రమేష్? పక్షులు. పరిస్పిరేషన్ నుండి పుట్టే వాళ్ళు ఎవరంటే కొన్ని జంతువులు వాటి యొక్క చెమట నుండి కూడా పిల్లలు కంటాయి అనమాట. ఉదాహరణకి మనకు చెమట నుండి వచ్చేటివి ఏంటంటే మంచం పురుగులు లాంటివి, చిన్న చిన్న పురుగులు. ఇంకోటి మూడోది ఏంటంటే సీడ్స్ అంటే విత్తనాలు, విత్తనాల నుండి వచ్చేటువంటి జీవరాశులు. నాలుగవది ఏంటంటే కడుపు నుండి, పుట్టల నుండి వచ్చినటువంటి జీవరాశులు. ఈ 4 జీవరాశులకి శ్రీకృష్ణుడే ఆధారం. యు ఆర్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఓ లార్డ్, దర్ఫోర్ ద క్రియేటర్ మెయింటైన్ అండ్ డిస్ట్రాయర్. అంటే ఏం చెప్తున్నా యుధిష్ఠిర మహారాజ్ ఏం చెప్తున్నా కృష్ణునికి, కృష్ణ నువ్వే దీన్ని సృష్టించింది, నువ్వే దీన్ని కాపాడేది, నువ్వే తర్వాత దీన్ని నాశనం చేసేది కూడా మీరే అని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏమడుగుతున్నాడు చూడండి. మై లార్డ్, యూ హ్యావ్ కైండ్లీ డిస్క్రైబ్ టు మీ ద ఆస్పీషియస్ డే నోన్ యాజ్ వరుదని ఏకాదశి. నౌ ఐ రిక్వెస్ట్ యూ టు ఎక్స్ప్లెయిన్ టు మీ అబౌట్ ద ఏకాదశి దట్ అకర్స్ ఇన్ ద డార్క్ ఫోర్త్ నైట్ ఆఫ్ ద మంత్ ఆఫ్ వైశాఖ, ఏప్రిల్ మే. వాట్ ఇస్ ఇట్స్ నేమ్ అండ్ వాట్ ఇస్ ఇట్స్ గ్లోరియస్? అంటే యుధిష్ఠిర మహారాజు అడుగుతున్నాడు శ్రీకృష్ణుని, ఈ యొక్క నెలలో వైశాఖ నెలలో వచ్చేటటువంటి యొక్క మాసాన్ని వరుదని ఏకాదశి అంటాం. మన వరుద ఏకాదశి యొక్క
గొప్పతనాన్ని నాకు చెప్పమని. అప్పుడు కృష్ణుడు యొక్క యుధిష్ఠిర మహారాజుకి ఆ గొప్పతనాన్ని చెప్తున్నాడు అనమాట. హెడ్లైన్ చదవండి. హెడ్లైన్ లార్డ్ కృష్ణ ఆన్సర్స్ యుధిష్ఠిర, అంటే యుధిష్ఠిర మహారాజుకి కృష్ణుడు ఆన్సర్ చేస్తున్నాడు అంట ఈ యొక్క ఏకాదశి గొప్పతనం. లార్డ్ కృష్ణ, లార్డ్ శ్రీకృష్ణ రిప్లైడ్ ఓ కింగ్, ఇన్ దిస్ వరల్డ్ అండ్ నెక్స్ట్ ద మోస్ట్ ఆస్పీషియస్ అండ్ మెగ్నానిమస్ ఏకాదశి ఇస్ వరుదని ఏకాదశి. ఓ రాజా, ఈ ప్రపంచంలోనైనా ఇంకే వేరే ప్రపంచంలోనైనా అన్నిటికంటే గొప్పదైనటువంటి శుభ దినం ఏంటంటే ఏకాదశి. ఆ ఏకాదశిని ఏమంటే వరుదని ఏకాదశి. విచ్ అకర్స్ డ్యూరింగ్ ద డార్క్ ఫోర్త్ నైట్ ఆఫ్ ద మంత్ ఆఫ్ వైశాఖ, ఇది అమావాస్య ముందు వైశాఖ నెలలో సంభవిస్తుంది ఈ వరుదని ఏకాదశి అనేది. దాని తర్వాత హూఎవర్ అబ్జర్వ్ ద కంప్లీట్ ఫాస్ట్ ఆన్ దిస్ సాక్రెడ్ డే హ్యాస్ హిస్ సిన్స్ కంప్లీట్లీ రిమూవ్డ్, ఎవరైతే ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేస్తారో వాళ్ళు జీవితంలో చేసుకున్నటువంటి అన్ని పాపాలు కూడా కడిగిపోతాయి. ఒప్టెన్స్ కంటిన్యూస్ హ్యాపీనెస్ అండ్ అచీవ్స్ ఆల్ గుడ్ ఫార్చ్యూన్స్, అతనికి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు, అన్ని గుడ్ ఫార్చ్యూన్ అంటే మంచి సిరి సంపదలతో వర్ధిల్లుతాడు. ఫాస్టింగ్ అండ్ వర్తుని ఏకాదశి మేక్స్ ఈవెన్ అన్ఫార్చునేట్ ఉమెన్ అంటూ ఫార్చునేట్, ఎవరైతే ఆడవాళ్ళకి గర్భిణులు కారో పిల్లలు లేరో ఎవరైతే వాళ్ళని అన్ఫార్చునేట్ అంటామో వాళ్ళకి కూడా ఈ వ్రతాన్ని పాటించడం వల్ల వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉందన్నమాట. అపాన్ ఇయరింగ్ వన్ అబ్జర్వ్స్ ఇట్ దిస్ ఏకాదశి బెస్టోస్ మెటీరియల్ ఎంజాయ్మెంట్ ఇన్ దిస్ లైఫ్ అండ్ లిబరేషన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ దిస్ ప్రెజెంట్ బాడీ, ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని అంటే ఉపవాసం చేస్తారో వాళ్ళకి భౌతిక సుఖాలు అంటే మంచి విద్య, మంచి ధనం, సంతోషం ఇవన్నీ లభిస్తాయి, దాంతోపాటు వాళ్ళకు ముక్తి కూడా లభిస్తుంది అనమాట. దాని తర్వాత ఇట్ డిస్ట్రాయ్స్ ద సిన్స్ ఆఫ్ ఆల్ అండ్ సేవ్స్ పీపుల్ ఫ్రమ్ ద మిజరీస్ ఆఫ్ రిపీటెడ్ బర్త్, అంటే ఈ యొక్క వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళ యొక్క పాపాలు అన్ని కడిగిపోతాయి, దాంతోపాటు వాళ్ళకి ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధి అనే యొక్క సంసారం నుండి వాళ్ళు బయటపడతారని. నెక్స్ట్ హెడ్డింగ్ చదవండి. గ్లోరీస్ ఆఫ్ ద వరతుని ఏకాదశి, వరుదుని ఏకాదశి యొక్క గొప్పతనం అనమాట. బై అబ్జర్వింగ్ దిస్ ఏకాదశి ప్రాపర్లీ కింగ్ మాందాత వాజ్ లిబరేటెడ్, ఆ రాజు పేరేంటి కింగ్ మాందాత, మాందాత అనే రాజు ఈ యొక్క ఏకాదశిని వ్రతాన్ని పాటించడం వల్ల అతడు ముక్తి సంపాదించాడు. మెనీ అదర్ కింగ్స్ ఆల్సో బెనిఫిటెడ్ ఫ్రమ్ అబ్జర్వింగ్ ఇట్, కింగ్ సచ్ అస్ మహారాజ్ దుందుమన అనే రాజు కూడా దీని యొక్క వ్రతాన్ని పాటించి అతడు కూడా ఒక ముక్తిని పొందాడు. ఇన్ దిస్ ఇక్ష్వాకు డైనెస్టీ హూ బికమ్ ఫ్రీ ఫ్రమ్ ద లెప్రసీ రిజల్టింగ్ ఫ్రమ్ ద కర్స్ ఆఫ్ లార్డ్ శివ హ్యాడ్ ఇంపోజ్డ్ అపాన్ హిమ్ ఏ పనిష్మెంట్ వాట్ ఎవర్ మెరిట్ వన్ బెనిఫిట్స్ బై పర్ఫార్మింగ్ ఆస్టరిటీస్ అండ్ పెనాన్సెస్ ఫర్ 10,000 ఇయర్స్ ఈస్ అచీవ్డ్ బై ఎ పర్సన్ హూ అబ్జర్వ్స్ వరుదని ఏకాదశి. అంటే మహారాజ్ దుందు మహారాజుకి శివుడి నుండి ఒక శాపం ఉందన్నమాట. లెప్రసీ అంటే కుష్ఠరోగం. ఈ యొక్క వ్రతాన్ని పాటించడం వల్ల, ఈ యొక్క వరుతుని ఏకాదశిని పాటించడం వల్ల రోగాలు ఉన్న వాళ్ళకి కూడా రోగాలు కూడా నయమవుతాయి అనమాట. ఉదాహరణకి ఈ యొక్క మహారాజ్ దుందుబికి కుష్ఠరోగం పోయిపోయింది. అదేవిధంగా ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి 10,000 ఇయర్స్ అంటే 10 సంవత్సరాలు విపరీతమైనటువంటి తపస్సులు చేస్తే ఇతనికి ఎంతైతే ఫలితం వస్తుందో ఆ ఫలితం కేవలం ఈరోజు ఈ యొక్క ఏకాదశి ఉపవాసం ఉండడం వల్ల మనకు ఆ ఫలితం అనేది లభిస్తుంది. గ్లోరీస్ ఆఫ్ ఏకాదశి మన కంటిన్యూ అవుతాయి ఈ స్లైడ్ లో కూడా. ద మెరిట్ వన్ అచీవ్స్ బై డొనేటింగ్ ఏ గ్రేట్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ డ్యూలింగ్ ఏ సోలార్ ఎక్లిప్స్ ఎట్ కురుక్షేత్ర ఇస్ గెయిన్డ్ బై వన్ హూ అబ్జర్వ్ దిస్ వన్ ఏకాదశి విత్ లవ్ అండ్ డివోషన్ అండ్ సర్టెన్లీ అటెన్స్ హిస్ గోల్స్ ఇన్ దిస్ లైఫ్. మీరు కురుక్షేత్ర అంటే భగవద్గీతను కురుక్షేత్రంలో చెప్పడం జరిగింది అనమాట. కురుక్షేత్రంలో మీకు ఇంకోటి అమావాస్యకి పౌర్ణమికి మీకు ఇది చంద్రునికి గ్రహణం పట్టిందంటే రమేష్ తెలుసా మీకు? తెలుసు. అంటే ఎవరైతే సూర్యగ్రహణం రోజు సోలార్ ఎక్లిప్స్ అంటే సూర్యగ్రహణం రోజు కురుక్షేత్రం అనేటువంటి ధర్మక్షేత్రంలో చాలా గొప్ప అనేటువంటి బంగారు దానం చేసుకుంటే వచ్చేటువంటి ఫలితం కేవలం ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని పాటించడం వల్ల అతని వాళ్ళకి ఆ ఫలితాన్ని సంపాదించవచ్చు అనమాట. ఇన్ షార్ట్ అంటే చిన్నగా చెప్పాలంటే దిస్ ఏకాదశి ఈజ్ ప్యూర్ అండ్ వెరీ ఎన్లైవెనింగ్ అండ్ డిస్ట్రాయ్స్ ఆల్ సిన్స్. ఈ యొక్క ఏకాదశి చాలా శుద్ధమైనది, ఇది అన్ని పాపాలని కూడా నాశనం చేస్తుంది. ఏం చెప్తున్నారు, బెటర్ దెన్ గివింగ్ హార్స్ ఇస్ చారిటీస్ గివెన్ ఎలిఫెంట్స్. ఎవరైనా గుర్రాన్ని దానం చేస్తున్నారు అనుకోండి, గుర్రం దానం చేయడం కంటే గొప్ప దానం ఏంటంటే ఏనుగు దానం. ఏ దానం? ఏనుగు దానం, ఏనుగును దానం చేయడం. అండ్ బెటర్ దెన్ ద గివింగ్ ఎలిఫెంట్ ఇస్ గివింగ్ ల్యాడ్. ఏనుగు కంటే దానం చేయడం గొప్పది ఏంటంటే భూదానం. ఏ దానం? భూదానం. బట్ బెటర్ స్టిల్ దెన్ గివింగ్ ల్యాండ్ ఇస్ గివింగ్ ద సీసమ్ సీడ్స్. సీసమ్ సీడ్స్ అంటే సీసమ్ సీడ్స్ మనకు ఆయిల్ నూనె లాంటివి వస్తాయి అనమాట. సీసమ్ సీడ్ ఇవ్వడం అనేది గొప్ప, దీనికంటే మన భూమి ఇవ్వడం కంటే కూడా. అండ్ ఈ సీసమ్ సీడ్స్
ఇంకా మన బంగారం ఇవ్వడం కంటే కూడా గొప్పది అనమాట. స్టిల్ బెటర్ ద గివింగ్ గోల్డ్ ఇస్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ ఆల్ ద ఫోర్ ఫాదర్స్. అంటే ఇంకా ఈ యొక్క సీసన్ సీడ్ ఇవ్వడం కంటే ఏంటిది, మనకు ఆహార ధాన్యం అంటే అన్నదానం. అన్నదానం ఏ దానం? అన్నదానం. అన్నదానం మనుషులకి కానీ దేవి దేవతలు కానీ మన తాత ముత్తాతలు కానీ ఇవ్వడం కూడా అది చాలా గొప్ప దానం. దస్ దెర్ ఇస్ నో బెటర్ గివింగ్ చారిటీ దెన్ దిస్ ఇన్ ద పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. కానీ ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని చేస్తే, అంటే మనకి ఒక అన్నదానం చేస్తే దీనికి మించినటువంటి గొప్ప దానం లేదని చెప్తున్నారు అనమాట. యట్ అయినప్పటికీ లెర్నెడ్ స్కాలర్స్ హ్యావ్ డిక్లేర్డ్ దట్ గివింగ్ అవే యంగ్ మేడన్ మేరేజ్ ఇస్ వర్తీ పర్సన్ ఇస్ ఈక్వల్ టు గివింగ్ ద ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ చారిటీ. అంటే మాకు అన్నదానం చేయడం కంటే కూడా ఇంకొంత ఏం చెప్తున్నారంటే కన్యాదానం చేయడం. ఏ దానం? కన్యాదానం. ఆ కన్యాదానం చేయడం అన్నదానం కంటే కూడా గొప్పదని చెప్తున్నారు అనమాట. గొప్పదనకుండా కూడా ఎవరైతే కన్యాదానం చేస్తారో వాళ్ళు అన్నదానం చేసిన దాంతోనే సమానం అని చెప్తున్నారు. మోర్ ఓవర్ లార్డ్ శ్రీకృష్ణ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హాస్ సెడ్ దట్ గివింగ్ కౌస్ ఇన్ చారిటీ ఈక్వల్ గివింగ్ ఫుడ్ గ్రెయిన్స్. ఇంకేం చెప్తున్నారు, ఎవరైతే గోదానం, గోదానం ఏంటంటే ఆవులను దానం చేయడం. ఏ దానం? ఆవులను దానం చేయండి. గోదానం చేయడం కూడా మనకి అన్నదానంతో సమానం అనమాట. స్టిల్ బెటర్ దెన్ ఆల్ దిస్ చారిటీస్ టీచింగ్ స్పిరిచువల్ నాలెడ్జ్ టు ద ఇగ్నోరెంట్. అన్నిటికంటే ఇంకో దానం ఏంటంటే విద్యాదానం. ఏ దానం? విద్యాదానం. విద్యాదానం అంటే భగవద్గీత, భాగవతం లాంటివంటి ఒక జ్ఞానాన్ని ఇతరులకు చెప్పడం, ఇతరులకి చెప్పడం చెప్పడం ఇది కూడా అన్నిటికంటే గొప్ప దానం. యట్ ఆల్ మెరిట్స్ వన్ కెన్ అప్టైన్ బై పర్ఫార్మింగ్ ఆల్ దిస్ చారిటీ బై ఓన్లీ ఫాస్ట్ అనేది వరుదని ఏకాదశి. ఎవరైతే ఈ యొక్క వరుదని ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారో వాళ్ళకి మనం పైన చెప్పుకున్నటువంటి ఏవైతే దానాలు ఉన్నాయో ఆ దానాలు అనే అన్ని ఫలితాలు వాళ్ళకు వస్తాయన్నమాట. ఆ గుర్రాన్ని దానం చేసిన ఫలితం, ఏనుగును దానం చేసిన ఫలితం, ఆ ధాన్యాన్ని దానం చేసిన ఫలితం, బంగారాన్ని దానం చేసిన ఫలితం, ఒక కన్యాదానం చేసిన ఫలితం, విద్యాదానం చేసిన అన్ని ఫలితాలు కూడా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే వాళ్ళకి ఆ ఫలితాలన్నీ వాళ్ళకు వస్తాయన్నమాట. ఏం ఫలితాలు వస్తాయి? వన్ హూ లీవ్స్ ఆఫ్ ద వెల్త్ ఆఫ్ ద డాటర్ సఫర్స్ హెలిస్ కండిషన్ అంటిల్ ద ఇండక్షన్ ఆఫ్ ఎంటైర్ యూనివర్స్ ఆఫ్ భరత. అంటే ఎవరైతే ఒక కన్యకు సంబంధించినటువంటి ధనాన్ని ఎవరైతే వాడుకుంటారో వాళ్ళు ఆ నరకానికి వెళ్లాల్సి వస్తుంది. అంటే కన్య అంటే వాళ్ళ కూతురుకు ఉన్నటువంటి సంపదని వాళ్ళు ఎప్పుడు వాడుకోకూడదు. దేర్ ఫర్ వన్ షుడ్ బి ఎస్పెషల్లీ కేర్ఫుల్ నాట్ టు యూస్ ద వెల్త్ ఆఫ్ హిస్ డాటర్. అంటే వాళ్ళ యొక్క కూతురు యొక్క ధనాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు వాడుకోకూడదు, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఓ బెస్ట్ ఆఫ్ ద కింగ్స్, ఎనీ హౌస్ హోల్డర్ హూ టేక్స్ హిస్ డాటర్స్ వెల్త్ అవుట్ ఆఫ్ గ్రీడ్, హూ ట్రైస్ టు సెల్ హిస్ డాటర్, ఆర్ హూ టేక్స్ మనీ ఫ్రమ్ ద మ్యాన్ టు హూమ్ హీ హాస్ గివెన్ హిస్ డాటర్ ఇన్ మ్యారేజ్ సచ్ హౌస్ హోల్డర్ బికమ్ ఏ లో క్లాస్ క్యాట్ ఇన్ ద నెక్స్ట్ లైఫ్. అంటే ఒక కూతురికి సంబంధించినటువంటి ధనాన్ని ఎవరైతే వాడుకుంటారో, కూతుర్ని కన్యాదానం చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుండి మనకు మనకేంటంటే వరకట్నం ఇవ్వాలి, వరకట్నం ఇవ్వకుండా వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకుంటారో వాళ్ళు వచ్చే జన్మలో పిల్లులై పుడతారు. ఏమై పుడతారు? పిల్లులై పుడతారు. దేర్ఫర్ ఇట్ ఇస్ సేడ్ దట్ హూ వేర్ ఎ సేక్రెడ్ యాక్ట్ ఆఫ్ చారిటీ గివ్స్ అవే ద మ్యారేజ్ మేడ్ అండ్ డెకరేటెడ్ విత్ వేరియస్ ఆర్నమెంట్స్ అండ్ హూ ఆల్సో గివ్స్ ఎ డౌరీ విత్ హర్ ఒబ్టైన్స్ మెరిట్ దట్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ ఈవెన్ బై చిత్రగుప్త the chief secretary of Yamaraj in the heavenly planet. That is very merit. However, can be easily achieved by one who falls in the Varutani Ekadashi. అంటే ఎవరైతే కన్యాదానం చేస్తారో, కన్యాదానం ఎలా చేయాలంటే ఆమె కన్య అంటే కన్య పైన బంగారు ఆభరణాలు అవన్నీ చేసి వాళ్ళకి వరకట్నం ఇచ్చి అవన్నీ చేస్తే కన్యాదానం చేసినటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో దాని యొక్క గొప్పతనం మన యమలోకంలో నరకంలో ఉన్నటువంటి యమరాజు ఉన్నాడు కదా, యమరాజు దగ్గర ఉన్నటువంటి చిత్రగుప్తుడు ఉంటాడు మన చీఫ్ సెక్రటరీ, ఆ చిత్రగుప్తుడు కూడా చెప్పలేకపోతే అంత గొప్పతనం ఉంటుంది. అటువంటి ఒక గొప్పతనాన్ని మనం కేవలం వరుదని ఏకాదశిని ఉపవాసం ఉండడం వల్ల వాళ్ళకి ఫలితం అనేది లభిస్తుంది. మరి వరుదని ఏకాదశి ఏ విధంగా చేయాలి, ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి అనేది దీంట్లో ఉన్నది అనమాట. ద ఫాలోయింగ్ ఏకాదశి కంటే 11వ రోజు ముందు రోజు ఏమంటాం దశమి. ఏమంటాం? దశమి అంటే 10వ రోజు. ద ఫాలోయింగ్ థింగ్స్ షుడ్ బి గివెన్ అప్ ఆన్ ద దశమి, దట్ 10th phase of the moon, 10వ రోజు, చంద్రుడి యొక్క 10వ రోజు, ద డే బిఫోర్ ద ఏకాదశి అంటే ఒక రోజు ముందు, ఏకాదశి రోజు ముందు మనం ఏం చేయాలి, ఏం చేయాలో దీనిలో ఇచ్చారు. ఏం చేయాలంటే ఈటింగ్ అనే బెల్ మెటల్ ప్లేట్లతో తినకూడదు అనమాట. బెల్ మెటల్ అంటే మనకి కంచు పత్ర పల్లెల్లో తినకూడదు. ఈటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఉరద్దాల్ తినకూడదు. ఈటింగ్ రెడ్ లెంటిల్స్ కూడా తినకూడదు. ఈటింగ్ చిక్ పీస్, ఈటింగ్ కాంగో ద గ్రెయిన్ దట్ ఇస్ ప్రైమర్లీ ఈటన్ బై పూర్ పీపుల్ అండ్ రిసెంబుల్ పప్పీ సీడ్స్ అండ్ అగర్ ప్లాంట్ సీడ్స్, ఈటింగ్ స్పైనచ్, ఈటింగ్ హనీ, ఈటింగ్ అనదర్ పర్సన్స్ హౌస్ ఆర్ హోమ్, ఈటింగ్ మోర్ దెన్ వన్స్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ సెక్స్. అంటే ఇటువంటి పనులు మనం దశమి రోజు చేయకూడదు అనమాట, ఏకాదశి ముందు రోజు.
మరి ఆ హెడ్డింగ్ చదవండి పైన ఉన్నది ఆన్ ద ఏకాదశి ఇట్సెల్ఫ్ ఆన్ షుడ్ గివ్ అప్ ద ఫాలోయింగ్ అంటే ఏకాది దశమ రోజు నిన్న ఇంతకుముందు స్లైడ్ ఇప్పుడు స్లైడ్ ఏంటంటే ఏకాదశి రోజు మనం ఏం చేయకూడదు ఉన్నది ఏం చేయకూడదు గ్యాంబ్లింగ్ అంటే మనం వ్యసనాలు చేయకూడదు అనమాట సమయాన్ని వృధా చేయకూడదు స్పోర్ట్స్ ఆటలు ఆడకూడదు స్లీపింగ్ డ్యూరింగ్ ద డే టైమ్ మనకు సూర్యుడు ఉన్నంత సేపు మనం పడుకోకూడదు బీటల్ నట్స్ అండ్ ఇట్ సెల్ఫ్ బీటల్ నట్స్ ని వాళ్ళ ఆకుల పైన తినకూడదు బ్రషింగ్ వన్స్ టీత్ అంటే మన యొక్క టీత్ ని మనం తినాలని అనే ఆశతో బ్రషింగ్ చేసుకోకూడదు స్ప్రెడింగ్ రూమర్స్ అంటే అబద్ధాలు చెప్పడం ఇంకోరు కూడా ప్రచారాలు చేయకూడదు అన్నమాట ఫాల్ట్ ఫైండింగ్ ఇతరుల యొక్క దోషాలను చెప్పకూడదు టాకింగ్ టు ద స్పిరిచువల్లీ ఫాలెన్ అంటే ఎవరైతే ఆధ్యాత్మికంగా జీవితంలో ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడడం యాంగర్ అండ్ లయింగ్ అంటే యాంగర్ అంటే కోపం చేసుకోవడం లయర్ అంటే అబద్ధాలు చెప్పడం ఇటువంటి పనులు మనం ఏకాదశి రోజు చేయకూడదు ఆ తర్వాత ఏకాదశి తర్వాత వచ్చేదాన్ని ఏమంటే 12వ రోజు దాన్ని ద్వాదశి అంటే ఏమంటాం ద్వాదశి పైన హెడ్డింగ్ చదవండి ఆన్ ద ద్వాదశి ద డే ఆఫ్టర్ ఏకాదశి ద 12th ఫేస్ ఆఫ్ ద మూన్ వన్ షుడ్ గివ్ అప్ ద ఫాలోయింగ్ ఎవరైతే అంటే మనకి ఏకాదశి వ్రతాన్ని చేసిన తర్వాత ద్వాదశి రోజు ఏం చేయాలి అనేది అంటే ఏం చేయకూడదు వన్ షుడ్ గివ్ అప్ ద ఫాలోయింగ్ ఏం చేయకూడదు చెప్పారనమాట ఈటింగ్ ఇన్ బెల్ మెటల్ పెటల్స్ మళ్ళీ దశమి లాగా ద్వాదశి రోజు కూడా వాళ్ళు కంచు పత్రాలు తినకూడదు ఈటింగ్ ఉరద్దాలు తినకూడదు రెడ్ లింటైల్స్ హనీ అంటే నెయ్యి తినకూడదు లయింగ్ అబద్ధాలు చెప్పకూడదు స్టేనస్ ఎక్సర్సైజెస్ లేబర్ వైస్ చేయకూడదు ఎందుకంటే మనం నిన్న రోజు ఉపవాసం ఉందాం కాబట్టి ఈటింగ్ మోర్ దెన్ రిక్వైర్డ్ అంటే మనకి ఎంత అవసరం అంతే తినాలన్నమాట ఎనీ సెక్షువల్ యాక్టివిటీ షేవింగ్ ద బాడీ అంటే మనకు బాడీ ఏకాదశి రోజు దశమి రోజు ఈ మూడు రోజులు మనం షేవింగ్ చేసుకోమన్నమాట ఫేస్ అయినా కూడా మన తల అయినా కూడా స్మీరింగ్ ఆయిల్స్ మన బాడీ పైన ఎటువంటి ఆయిల్స్ ను పెట్టుకోము ఈటింగ్ ఇన్ అనదర్ హోమ్ ఇంకోరి ఇంట్లో మనం తినకూడదు అనమాట మనం గుళ్ళో ప్రసాదం అయితే తినాలి లేదంటే మీ ఇంట్లో చేసినటువంటి ఆహార పదార్థాలు తినాలి హెడ్డింగ్ చదవండి పైన గ్లోరీస్ ఆఫ్ వరుతుని ఏకాదశి వరుతుని ఏకాదశి యొక్క గొప్పతనం ఏంటంటే శ్రీకృష్ణుడు ఇంకా చెప్తున్నాడు హూవర్ అబ్జర్వ్ దిస్ వరుతుని ఏకాదశి దిస్ ఇస్ వెరీ బికమ్స్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సిన్ఫుల్ రియాక్షన్స్ అండ్ రిటర్న్స్ టు ఎటర్నల్ స్పిరిచువల్ అబోర్డ్ అంటే ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి సంపూర్ణ పుణ్య ఆ పాపాలన్నీ నశించి వాళ్ళు చివరికి వైకుంఠ లోకానికి చేరుకుంటారు వన్ హూ వర్షిప్స్ లార్డ్ జనార్దన జనార్దన అంటే కృష్ణు ఇంకొక పేరు జనార్దన వన్ హూ వర్షిప్ జనార్దన అన్ దిస్ ఏకాదశి బై స్టేయింగ్ అవే త్రూ అవుట్ ద ఎంటైర్ నైట్ ఆల్సో బికమ్స్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ హిస్ ప్రీవియస్ సిన్స్ అండ్ అటెండ్ స్పిరిచువల్ అబోర్డ్ ఎవరైతే ఈ ఏకాదశిని వ్రతాన్ని పాటిస్తారో రాత్రి మొత్తం కూడా భజనలు కృష్ణు యొక్క భజనలు కథలు నాటికలు డ్రామాలు చేస్తూ రాత్రి మొత్తం కూడా నిద్రపోకుండా ఈ యొక్క భజనలు చేస్తారు వాళ్ళు కూడా చివరికి ఈ యొక్క పుణ్యాన్ని సాధించి వాళ్ళు వైకుంఠానికి చేరుకుంటారు దేర్ ఫోర్ ఓ కింగ్ హీ హూ ఇస్ ఫ్రీటెండ్ ఇన్ ద అక్యుములేటెడ్ సిన్స్ అండ్ దేర్ అటెండెడ్ రియాక్షన్స్ అండ్ ద డెత్ ఇట్ సెల్ఫ్ మస్ట్ అబ్జర్వ్ వరుతుని ఏకాదశి బై ఫాస్టింగ్ వెరీ స్ట్రిక్ట్లీ అంటే ఎవరైతే ఇటువంటి గొప్ప పుణ్యాన్ని మనం చెప్పుకున్నటువంటి గొప్ప ఫలితాన్ని సంపాదించాలంటే వాళ్ళు ఈ రోజు ఏకాదశి రోజు ఈ యొక్క వ్రతాన్ని చాలా సీరియస్ గా పాటించాలన్నమాట పాటిస్తే వాళ్ళకి పాపాలు పోతాయి మరణం నుండి భయం ఉండదు వాళ్ళకి ఇంకొక జీవితంలో వాళ్ళని చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు అన్నమాట ఎడింగ్ చదవండి పిల్ల రమేష్ లార్డ్ కృష్ణ కంక్లూడ్స్ కంక్లూడ్స్ అనేది మనకి లాస్ట్ సంపూర్ణం అన్నమాట సంపూర్ణం చెప్పింది ఏం చెప్తున్నాడు ఓ నోబుల్ యుధిష్ఠిర మహారాజ్ హీ హూ హియర్స్ ఆర్ రీడ్స్ ద గ్లోరీస్ ఆఫ్ ద సేక్రెడ్ వర్ధుని ఏకాదశి ఒప్టెన్స్ ద మెరిట్ ఎరెండ్ బై డొనేటింగ్ 1000 కౌస్ ఇన్ చారిటీ అండ్ ఎట్ లాస్ట్ హీ రిటర్న్స్ హోమ్ టు ద సుప్రీం లార్డ్ ఆఫ్ విష్ణు ఇన్ ద వైకుంఠ వరల్డ్ అంటే ఎవరైతే ఏకాదశి రోజు రమేష్ గారు ఈ యొక్క గొప్పతనాన్ని వరుతుని ఏకాదశి అనే గొప్పతనాన్ని హియర్స్ అంటే వినడం వల్ల రీడ్స్ చదవడం వల్ల చెప్పడం వల్ల ఏంటి ఒక వరుదని ఏకాదశి యొక్క గొప్పతనం చెప్పడం వల్ల వాళ్ళు ఎంత పుణ్యం లభిస్తుందంటే 1000 అంటే ఎంత రమేష్ 1000 అంటే 1000 1000 ఆవులను దానం చేసి ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఈ యొక్క వరుదని ఏకాదశి యొక్క గొప్పతనాన్ని వినడం వల్ల మనకు లభిస్తుంది అన్నమాట దాంతోపాటు కేవలం యొక్క గొప్పతనం విని వల్ల ఎటువంటి గొప్పతనం వల్ల మనం వైకుంఠ ధామానికి చేరుకోవచ్చు దీని ఇది ఒక ఫలితం అనమాట ఈ యొక్క వరుతుని ఏకాదశి యొక్క గొప్పతనం వినడం అర్థమైందా రమేష్ ఇప్పుడు మనం దీన్ని వినడం వల్ల మనకు 1000 ఆవులను దానం చేసినటువంటి పుణ్యాన్ని మనం సంపాదించుకున్నాం సో ఈ యొక్క వరుదని ఏకాదశి రేపటికి ద్వాదశి రోజు మనకి పారణ టైం అంటే మనకు
ఈ రోజు మొత్తం మేము ఆహారం తీసుకోం కాబట్టి రేపు 6 గంటల 7 నిమిషాల నుండి 10 గంటల 25 నిమిషాల వరకు ఈ సమయంలో మేము అన్న ప్రసాదాన్ని తీసుకుంటాం. దాంతో ఈ యొక్క ఏకాదశి వ్రతం అనేది ముగిసిపోతుంది అనమాట. ఈరోజు మనం ఈ యొక్క వరుదని ఏకాదశి గురించి చర్చించుకున్నాం. సరేనా రమేష్? సరే, మనం మళ్ళీ ఇప్పుడు టైం అయిపోయింది, మళ్ళీ రేపు మనం జూమ్ లో కనెక్ట్ అయినప్పుడు భగవద్గీత గురించి మనం చర్చించుకుందాం. సరేనా? సరే, ఓకే. మరి మనం ఇక్కడ సెలవు తీసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ.